హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లైన్ టీవీ తెలుగు వరద తాకిడికి ఎంతో మంది కొట్టుకుపోతున్నా ఎన్నో వాహనాలు కొట్టుకుపోతున్నా ఎన్నో ప్రాణాలు పోగొట్టుకుపోతున్నా ఎన్నో ప్రాణాలు సైతం పోతున్నా కానీ కొంతమందికి మాత్రం బుద్ధి రావడం లేదు ఆ వరదల తాకిడికి వాహనాలే తట్టుకోలేకపోతున్నాయి కా ఒకవేళ ఆ వాగులోకి మనుషులు పోతే తట్టుకోగలరా అసలు నిలబడగలరా అలాంటి సాహసమే చేశారు తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి ఏ ఏం అర్జెంట్ పనుందో ఏమో తెలీదు కానీ వాగు దాటడానికి ప్రయత్నించారు అంతే ఆ వాగు తీవ్రత ఎలా ఉందంటే ఒక మనిషి కాస్త ఒక ఐదు అడుగులు వేయగానే కొట్టుకుపోయేలా ఉంది ఆ వరద ఒక కారు వెళ్ళినా కొట్టుకొని వెళ్ళిపోయేలా ఉంది ఆ వరద అక్కడ స్థానికులు చెప్తున్నా వినకుండా వాగు దాటడానికి అక్కడ ఉన్న ఇద్దరు ప్రయత్నించారు అంతే కాసేపు ఆగులో ఐదు అడుగులు వేయగానే ఇంకో ఆరో అడుగు వేయకుండా ఆపేసింది ఆ వరద అంత తీవ్రంగా ఉన్న వరదలోకి ఎలా వెళ్ళగలరు చెప్పండి ఆ వరద తీవ్రత తట్టుకోలేక ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే నిలబడిపోయారు అంతే అలాగే కాసేపు నిలబడి ఉన్న అక్కడున్న స్థానికులు కొంతమంది హెల్ప్ చేయాలని ట్రై చేశారు సహాయం చేయాలని ట్రై చేసినా కానీ ఆ వరదలోకి వెళ్లడానికి సాహసం చేయలేకపోతున్నారు ఏ ఒక్కరు కానీ అక్కడ ఒక అబ్బాయి మాత్రం చెయ్యి అందించి లాక్కొద్దామని చూశారు కానీ అంతే అందరూ చూస్తూ చూస్తూ ఉండగానే ఆ వరదలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు కాస్త దూరం వాళ్ళిద్దరు అలాగే కొట్టుకుపోతూ ఉండగా ఒక అతను దేవుడిలా వచ్చి వాళ్ళిద్దరిని కాపాడాడు ఇలాంటి వాళ్ళని దేవుడు అనకా ఇంకేమంటాం వాళ్ళు మా పని అయిపోయింది మేము ఇంకా బతకలేం అనే టైంలో ఒక అతను దేవుడులా వచ్చి వాళ్ళని కాపాడాడంటే ఇంకా వాళ్ళు వాళ్ళిద్దరికీ అతను దేవుడేగా మొత్తానికి ఇద్దరు సేఫ్గా బయటపడ్డారు సేఫ్గా ఒడ్డున పడ్డారు పోకున్నప్పుడు ఇక దేవుడే కాపాడాడు వీళ్ళని అనుకోవాల్సిందేగా ఆ దేవుడే వీళ్ళని చల్లగా చూసి ఒడ్డుకి సేఫ్గా చేర్చాడు అలాగే ఇలాంటి వైరల్ వీడియోస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కోసం మన లయన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి